దోసకాయ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 1 దోసకాయ తీసుకున్నాను, 3 టమాటా కాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాక పెట్టి గిన్నె పెట్టి దాన్ని కొంచెం వేడెక్కనివ్వాలి. చూడండి, ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ముక్కు పోవాలి. నేను నూనె పోసుకుంటున్నాను. నూనె సరిపడినంత పోసుకోండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఉల్లిపాయలు బాగా కలపాలి. కలిపి బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు మీరు వేయించాలి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి కదా, మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి. ఇంకా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేది, ఇంకొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయాలి. కొద్దిగా నేను పసుపు వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఉల్లిపాయ వేగితే కూర రుచి బాగుంటుంది. ఎందుకంటే ఉల్లిపాయతోనే మన కూర అంతా చాలా టేస్టీగా అవుతుంది. సో ఉల్లిపాయ కాస్త ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు దోసకాయ వేసుకుందాం మనం కూరలో. చూసాను, కూర కొద్దిగా మంట తగ్గించుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయ ఆల్రెడీ బాగా మగ్గిపోయింది. సో దోసకాయ మగ్గడానికి మనం కొద్దిగా వేసి బాగా తిప్పాలి దోసకాయని. దోసకాయ తొందరగా మగ్గాలంటే మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సో నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు కొద్దిగా అంటే మళ్ళీ మనం టమాటాలు వేసిన తర్వాత కూడా ఉప్పు వేస్తాము. ఇప్పుడు మనం కొద్దిగా టమాటాలు వేసేసుకుందాం. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా కూర. ఇప్పుడు మనం బాగా కలిపి దీంట్లో ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. కూరకు సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. నేను ఉప్పు వేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్ మగ్గితే కూర చాలా అంటే 1-3 మినిట్స్లో మీకు అయిపోతుంది. 1-2 మినిట్స్ దోసకాయ కుడికిందో లేదో తెలియాలంటే చూడండి, ఈ పీసిన మీరు చూసినట్టయితే దోసకాయ కాస్త షేడ్ కలర్ తేడా వస్తుంది కదా. కొంచెం కలర్ అదే మీకు కుడకలేని ముక్క అయితే ఇదిగా ఈ విధంగా ఉంటుంది. ఉడికిందైతే మీకు కొంచెం వాటరీగా అయిపోతూ ఉంటుంది. మీకు అది తెలుస్తూ ఉంటుంది ఉడికిందా లేదా అని. కొంచెం కూర మగ్గుతూ ఉండాలి.
ఇంకొక చైనీస్ మక్కది దోసకాయలు మగ్గిపోయాయండి. చాలా వరకు మంచి స్మెల్ వస్తుంది. ఇందులో కారం వేసుకుంటున్నాము. టీ స్పూన్ వేసుకున్నాను. నేను కారం కొద్దిగా పెట్టుకుంటుంటాను. మీకు సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు. నేను కారంలోనే మసాలా కూడా కలిపిస్తున్నాను. మసాలా పొడి అంటే అన్ని కూరల్లోకి పనిచేస్తుంది అన్నమాట. జెన్యున్లో అన్ని కూరల్లోకి పనిచేస్తుంది. మీకు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నిటిలోకి డైరెక్ట్గా కారంలోనే కలిపేస్తాను. మీకు అది ఎలా చేసుకోవాలో నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇందులో మీకు కారం బాగా కలుపుతుంది కదా. ఒక 2 మినిట్స్ కారం మలుపుకోవడానికి మగ్గినంతా బాగా మగ్గింది కదండి. కొద్దిగా ఫ్లేమ్ మార్చుకొని కొద్దిగా మగ్గనివ్వండి. ఇంకా మసాలా పొడి అనేది మీరు మీడియట్ అల్లం వెల్లుల్లిపాయ ఇవేమీ లేనప్పుడు, మేము మసాలా పొడి కూడా అందుబాటులో లేనప్పుడు డైరెక్ట్గా కారంలో కలిపేసుకుంటే మీకు తొందరగా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. నేను మీకు అది వేరే వీడియో ఇంకొక చేసి చూపిస్తాను. కూరల్లో ఎలా వేసుకోవాలి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి కూర. దీనివల్ల ఏంటంటే కూర మాడిపోతుంది, తొందరగా చక్కగా మగ్గుతుంది. మీకు చూసారు కదా కూర ఫ్లేమ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ మగ్గించినట్లయితే కూర మొత్తం మీకు అయిపోతుంది. చక్కటి దోసకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూసారు కదండి కూర చాలా టేస్టీగా తయారైంది. కొంచెం ఇప్పుడే కొద్ది కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూరకి పడుతుంది అన్నమాట. కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి కర్రీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా వస్తుందో. కలర్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. ఓకే ఇప్పుడు టేస్ట్ చూద్దాం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. కొద్దిగా టేస్ట్ చూద్దాం. చాలా యమ్మీగా ఉందండి కూర. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి కూర ఎలా ఉందన్నది. ఓకేనా, నేను మీకు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండ్ మై ఛానల్.